మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో పర్యటించారు. జిల్లా పరిషత్ చైర్మన్ రేకల హేమలత శేఖర్ గౌడ్ ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ శివార్లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో సర్పంచ్ మన్ని మహాదేవి నవీన్ ఎంపీటీసీ పంజాల వెంకటమ్మతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో నూతన పాలక వర్గం ద్వారా ఏర్పాటు చేసిన మల్కాపూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఎన్డీ అబ్దుల్లా కుటుంబానికి 5 లక్షల రూపాయల రైతు బీమా ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహాదేవి నవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ పల్లెపాటి సుగుణా శేఖర్, వ్యవసాయ శాఖ ఏడీఏ సురేఖ, ఏవో నుస్ట్రస్ ఏఈఓ సింధు, పిఎస్సిఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మల్కాపూర్ ఎఫ్పిఓ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి డైరెక్టర్ రాజు పంతులు, మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పిట్ల చంద్రం, జిన్నా రాజులతో పాటు మేక్ ఇన్ మల్కాపూర్ యువత రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మల్కాపూర్లో రైతులకు మేలు జరిగే విధంగా ఎక్కడో తూప్రాను అక్కడ దూరమవుతుంది కాబట్టి ఇక్కడనే మేము రైతు సేవా కేంద్రం పెట్టి అందరికీ అది అందుబాటులో ఉంటామని మల్కాపూర్ గ్రామస్తులు సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా సొసైటీ నుంచి వెళ్ళి మేము కూడా మద్దతు తెలుపుతామని తెలియజేస్తున్నాం. మల్కాపూర్లో ఇవాళ మన మెదక్ జిల్లానే కాదు యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఎవరిని అడిగినా తెలిసేది ఏంటంటే మల్కాపూర్లో హరితహారంలా ప్రతి ఇంటికి మొక్కలు, కనీసము ప్రతి ఇంటికి 10 నుంచి 20 మొక్కలు పెట్టి ప్రతి రైతు కానీ ప్రతి వ్యక్తి కానీ ప్రతి కుటుంబీకులు కానీ అక్క చెల్లెలు అందరు కానీ ప్రతి ఒక్కరూ చెట్ల మీద చాలా శ్రద్ధ వహిస్తున్నారు. దానికి ఆ ఊరినే ఒక సస్యశ్యామలంగా మనకు ఎక్కడ చూసినా, ఏ గల్లీ చూసినా, ఏ బస్తీ చూసినా, ఎక్కడ పొలాల వద్దకు చూసినా, రోడ్లు చూసినా పూర్తిగా సస్యశ్యామలంగా చెట్లున్నాయి. వారికి వారి ఆ గ్రామస్తులకు, ఆ గ్రామ రైతులకు, యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ గారు ఇక్కడ విచ్చేసి వారు కూడా మొక్కలు నాటడం జరిగింది. దానికి ఈ కార్యక్రమానికి వచ్చిన మా పిఎస్ఏ చైర్మన్ గారు మరియు గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్, ఎంపీడీసీ అందరూ కూడా, రైతు మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ గ్రామస్తులకు మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. రైతు మరణించడం వల్ల ఒక పెద్ద ఇంటి పెద్దని కోల్పోయారండి ఒక కుటుంబము. వాళ్ళకి గవర్నమెంట్ తరఫున వ్యవసాయ శాఖ నుంచి మేము రైతు బీమా పథకం కింద 5 లక్షలు అందజేశాము ఈరోజు. అది బాధాకర విషయమైనా కానీ ఆ ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ వైఫ్ ఉంది, తనకు అందరికీ వాళ్ళకి ఇల్లు కూడా లేదు సరిగ్గా. సో వాళ్ళకి 5 లక్షలు అందజేయటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇక్కడ సొసైటీ తరఫున కూడా మేము ఒక 4 పాయింట్లలో పెట్టి యూరియా కూడా సప్లై చేస్తున్నామండి. ఈ సీజన్కి ఎటువంటి లోటు ఉండదు, ఖచ్చితంగా రైతులందరికీ యూరియా కానీ ఏదైనా కానీ వాళ్ళకి అవసరానికి తగ్గట్టు 4 పాయింట్లలో పెట్టి సరఫరా చేస్తున్నాము. సొసైటీ కూడా మనకి తూప్రాన్లోనే ఉంది పెద్దది, దాని నుంచి అన్ని రైతులకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉంచుతాము. ఇక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఏ విషయంతోనన్నా అకస్మాత్తుగా రైతు చనిపోతే కానీ, రోడ్డు ప్రమాదంలో చనిపోతే కానీ, ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్న ఉద్దేశంతో ఎవరో చేయని సాహసోపేత నిర్ణయం తీసుకొని ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు, ఎవరైనా సరే 60 ఏళ్ళ లిమిట్ లోపల ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ని సంకల్పించి ఆ సంకల్పాన్ని నెరవేరుస్తున్నందుకు మనం కేసీఆర్కి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే రైతు బీమా, రైతు బంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టి ఈ కళ్యాణ్ లాంటివి కూడా ప్రవేశపెట్టి కొన్ని రైతులకు ఇబ్బంది కలగకుండా, అలాగే రైతు వేదికల లాంటివి ప్రవేశపెట్టిన కేసీఆర్కి రైతాంగం అంతా మనం ఉన్నపడి ఉన్నామని తెలియజేస్తూ, ఎందుకంటే ఈ కుటుంబం ఈరోజు చిన్న ఇల్లున్నది, వాళ్ళ బతకడానికి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో 5 లక్షల రూపాయలు అనేది సరే మనవాంటి వారికి పెద్ద అమౌంట్ కాకూడదు కానీ ఆ కుటుంబానికి కొండంత బలం ఇచ్చి ఆ కేసీఆర్ గారికి నిజంగా ఆ దేవుడు మంచి సంకల్పం కల్పించినందుకు మనమందరం కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.